అభివృద్ధి పనులు జరగడం లేదంటూ అధికార పక్షమే మేయర్పై తిరుగుబాటుకు దిగారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులపై సాధారణ సమావేశాన్ని మేయర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందే మేయర్ ఛాంబర్లో సమావేశమైన టీఆర్ఎస్ కార్పొరేటర్ల కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి నత్తనడకన నడుస్తున్న అభివృద్ధి పనులపై కార్పొరేటర్లో మేయర్లతో గొడవకు దిగారు. సమావేశ మందిరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు సమావేశం హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. స్వంత కార్పొరేటర్లో అవినీతిపై తిరుగుబాటు ఎగరవేసి సమావేశం అడ్డుకోవడం కోసం కొసమెరుపు. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా దాదాపుగా 2 గంటల సమయం అయిపోయినాక కూడా ఇప్పటి వరకు కూడా సమావేశం ఏర్పాటు కాకుండా మేయర్ ఛాంబర్లో అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ మధ్యలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగే విధంగా గొడవ జరుగుతూ ఉన్నది. దీనికి అంతటికి కారణం పగడీల పంపిణీ అనేది ఇక్కడ రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 14th FC ఎస్సీ సప్లాన్కు సంబంధించిన నిధుల నుంచి కమిషన్ల రూపకంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ 2 కోట్ల రూపాయలను కొందరు పెద్ద ప్రజాప్రతినిధులే పంచుకున్నారు. కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఇవ్వలేదనే ఆలోచనతోటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా మేయర్ ఛాంబర్లో గొడవకు దిగడం జరిగింది. ఇక్కడ అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్పొరేటర్లందరూ దాదాపుగా 2 గంటల నుంచి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిరీక్షణ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా కమిషనర్ కానీ మేయర్ కానీ ఎవ్వరు కూడా కౌన్సిల్ సమావేశంలోకి రాకుండా కౌన్సిల్ను అపహాస్యం చేసే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇదంతా నడుస్తూ ఉన్నది. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం 11 గంటలకు ప్రారంభం.